మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు, ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము, అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటవి. ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో, వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ, వీరికి ఏం జరుగుతుంది? ఉదాహరణకు రమేషు వారి యొక్క పేరు అనుకుందాం, జననామం వచ్చేసి మా మీద వచ్చింది అనుకోండి, అంటే సింహరాశి మహేష్ అనుకుందాం. మరి వీరికి రమేషు అనేటువంటి నామకరణం జరిగింది, మరి తులారాశి కిందికి వస్తుంది. మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు. ఓకే, గోచారాదిత్య. మరి అదేమిటండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే, అఫ్కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ ఒక 35-38 నుండి 40 ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రొనౌన్సెన్స్లో కొంత మైనస్, అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా, మరియు మీ పేరు, ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి, దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెబుతూ, మరొక విషయము, నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు, మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి, మీరేం చెప్పకుండా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది, ప్రజెంట్గా జరిగింది, జరగబోయేది 100% నేను చెప్తాను అని చెప్తున్నాను. ఇప్పటికే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ. కనుక 100% మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు, విషయం మొత్తం నేనే చెప్పేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. ఓకే, మరి ద్వాదశ రాశులలో వృషభ రాశి వారు అటు పిమ్మట, మరి వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందామండి. మరి వీరికి లగ్నాతే గురుగ్రహం ఉండడం చేత నేను లాస్ట్ మంత్ వీడియోలో కూడా చెప్పాను, కొంత కోపం అధికంగా పెరగడం కావచ్చును, లేదా ఏదో ఒక జాక్పాట్ తగిలేటువంటి పరిస్థితి, లేదా ఒక పూర్తిగా ఇది నాది అనుకునేటువంటి వస్తువు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అంటే ఒక 30 ఇయర్స్ ఉండేటువంటి అబ్బాయికి ఒక గెస్టెడ్ ఆఫీసర్ జాబ్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి వృషభ రాశి వారికి. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఉండేటువంటి వారికి బండిపై నుంచి కింద పడి దెబ్బలు తాకినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఒక 45-50 ఉండేటువంటి వారికి కొంత ఎప్పుడో చేసినటువంటి అప్పుల మూలకంగా ఇప్పుడు సొంత ఇంటిని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక 60+ ఉండేటువంటి వారికి వారి ఎంతో ఇష్టపడినటువంటి జాగ కావచ్చును, ఇల్లు కావచ్చును, ఒక ప్రదేశాన్ని వీరు విడిచి వేరే దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి ఇక్కడ. కనుక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీ జాతకంలో ఈ యొక్క గురుగ్రహము వక్రంగా ఉన్నా, లేదా గురుగ్రహము శనితో కలిసి ఉన్నట్టయితే కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి ఇక్కడ ఈ సమయంలో. కనుక చాలా జాగ్రత్త. గురుగ్రహం మనకు లగ్నాత్ ఉంటే ఏమవుతుందయ్యా అంటే టెంప్ట్ చేస్తాడు మనల్ని, వద్దు అనుకున్నది అంటే పెంచుతాడు ఏదున్నా కూడా. ఇప్పుడు ఒక 1000 రూపాయల వస్తువు తీసుకోవాలనుకున్నాం, అది 10,000 వస్తువు తీసుకునేటువంటి విధంగా ప్రేరేపిస్తాడు. లేదా మీ జాతకంలో గురువు సరిగ్గా లేకుంటే 1000 రూపాయల వస్తువు తీసుకున్నా అనుకున్నది 100 రూపాయలకే మీరు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అగో ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఏమైనా కూడా మీరు పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము, ఆ లగ్నంలో ఉండేటువంటి ప్లానెట్స్, గ్రహాలు కావచ్చును, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి, మరి అవి
ఇలాంటి పరిస్థితులను పొందినవి అనేటువంటి విధంగా కొందరికి, ఉదాహరణకు రిలేషన్ అంటే ప్రేమ అనేటువంటి తక్కువ ఉంటుంది. భార్యను ప్రేమించాలని కానీ, లేదా పిల్లల్ని ప్రేమించాలని కానీ, లేదా ఒక అంటే లవ్ రిలేటెడ్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి. అంటే శుక్రుడు సరిగ్గా లేకుంటే వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లా మరి ఇప్పుడు ప్రజెంట్గా గురువు సరిగ్గా లేకుంటే గురువులను నిందించడము కింద, అంటే చెప్తున్న ఉదాహరణకు ఎవరో ఎవరో వేరే వారు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం కావచ్చును, ఇలాంటివి అన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గురువు అనుగ్రహం పొందాలంటే చాలా అద్భుతంగా ఉండదు. మరి అలాంటి గురువు మీ లగ్నాత్ ఉంది కనుక దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి వృషభ రాశి వారికి శని భగవానుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. వినరా, శని వల్ల వ్యాపారమందు లాభాలు, శత్రు జయము, కుటుంబంలో సంతోషము, ప్రయాణాలలో లాభాలు, చేయి వృత్తి యందు మంచి ఆదరణ, ఇంటి యందు శుభకార్యాలు, అదేవిధంగా తోటి అధికారులతో కలిసి చక్కగా కూడా పనిచేయడము, నూతన వస్తువు వాహన ఆభరణాలు కొనుక్కోవడము, బంధుమిత్రులతో కూడి ఉండడము, విద్యలో లాభాలు, ఉద్యోగంలో చక్కటి ఉద్యోగం రావడము, పదోన్నతి కావచ్చును, అదేవిధంగా ఇంటి యందు చక్కటి ఆరోగ్యము, కుటుంబంతో దైవ పూజలు, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ కూడా గురువు మీకు ఇచ్చేటువంటివి. కనుక తప్పకుండా గురువు బాగున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మంచిగా జరుగుతుంది అనుకుంటే గురువు మీ జాతకంలో బాగున్నాడు. అయినా గురువునైతే కొంత గురు సంబంధిత గురు చరిత్ర పారాయణం కానీ, లేదా ప్రతి గురువారం ఇంత గురుగ్రహ మత దీపారాధన కానీ చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.